కానీ మనం ఎన్టీఆర్ గారు ఈ టాపిక్ మాట్లాడుకుంటూ ఉన్నాం, సో మధ్యలో మనకి యముడికి మొగుడు టాపిక్ వచ్చింది. అదే ఆ సినిమా అప్పుడు తను డెఫినెట్గా దానికి ఆర్టిస్ట్గా అతను అప్పటికే ప్రూవ్ అయిపోయాడు కదా, స్టూడెంట్ నెంబర్ వన్లో ప్రూవ్ అయిపోయాడు అతను. ఇక అతని గురించి కొత్తగా నా సినిమాలో చెప్పేది ఏమి ఉంటుంది? కాదంటే నా సినిమా అల్లరాముడు చేసేటప్పుడు కొంచెం బొద్దుగా ఉండేవాడు, ఒకళ్ళిద్దరు కొంచెం వేరే రకాలుగా కామెంట్ చేసేవాళ్ళు. ఎట్లా చేస్తున్నావురా నువ్వు, అతనితో సినిమా ఏంట్రా అని ఒకళ్ళిద్దరు కామెంట్ చేశారు సార్. అప్పటికి నేను కమిట్ అయ్యేటప్పటికి చాలామంది తిట్టారు. సినిమా నేను రన్నింగ్లో ఉన్నప్పటికీ ఈ రెండు హిట్లు అయ్యేటప్పటికి అందరూ నువ్వు మంచి స్టెప్ తీసుకున్నారా అన్నారు. ఇండస్ట్రీ సక్సెస్ అనకాలే పడుతుందండి, మనిషి ఎలా ఉన్నాడనేది కాదు. ఆడు మంచోడా చెడ్డోడా, ఆడు అతను ఆర్టిస్టా ఆర్టిస్ట్ కాదా, అందంగా ఉన్నాడా అందంగా లేడనేది కాదు. అనవసరం. సక్సెస్ ఉంటే అతను ఏ బిహేవ్ చేసినా సరే మనం యాక్సెప్ట్ చేస్తాం. సక్సెస్ చేయకపోతే మనం వీలైనంత వరకు అప్పర్ హ్యాండ్ తీసుకుని ఇంకో రకంగా మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. సో దట్ ఈజ్ ఇండస్ట్రీ. వాళ్ళున్న ఇండస్ట్రీ పరిస్థితి ఏంటంటే అది పరిస్థితి. కొత్త హీరో ఎవడన్నా వస్తే నేను సీనియర్ ప్రొడ్యూసర్నో లేకపోతే నేను సీనియర్ పర్సనో అక్కడ కొత్త డామినేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇవాళ ఉన్న పరిస్థితి అట్లా ఉంది. ఇక్కడ ఇక మనం అందరితోటి ఫ్రెండ్లీగా ఉండి మనం ఎలా చేసుకుందాం అనే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. అలా అదే ఎన్టీఆర్ గారిని మీరు ఎప్పుడైనా చూసి నటన పరంగా మీకు బాగా అనిపించిన సందర్భం ఏదన్నా ఉందా అండి? అల్లరాముడు షూటింగ్లో విశ్వనాథ్ గారితో ఒక సీన్ చేసేటప్పుడు ఆ సినిమా అప్పుడు విశ్వనాథ్ గారు అన్నారు, షార్ట్ అయిపోయిన తర్వాత ఆయన కూర్చుని చంటి భలే పట్టావయ్యా, వీళ్ళు చాలా ఆర్టిస్ట్ ఉంది, విశ్వనాథ్ గారు లాంటి మహర్షి ఆయన ఒక రకంగా చెప్పాలంటే. సో ఒక డైరెక్టర్లో ఆయనది ఒక డిక్షనరీ, అట్లాంటి వ్యక్తి ఆ టైంలో ఇతన్ని గురించి చెప్పాడు అంటే ఇక మీకు ఇంకంతకన్నా దాని తర్వాత ఇంకెవరు ఏం చెప్పినా ఉపయోగం ఏముంటుంది. అది ఆయన ఆదర్శం చూపించింది. ఆ రోజు ఆయన అన్నారు, చంటి ఇతనిలో చాలా ఆర్టిస్ట్ ఉన్నాడు చంటి, ఎప్పటికైనా ఇతను మంచి ఆర్టిస్ట్ అవుతాడు చంటి అనేది విశ్వనాథ్ గారు ఆ రోజే చెప్పారు. ఆయన వాక్కు అక్షరాలా ఫలించింది. అంటే అఫ్కోర్స్ మనకి చాలామంది గొప్ప హీరోలు ఉన్నా సరే ప్రస్తుతానికి తెలుగు ఇండస్ట్రీలో కూడా ఆ డైలాగ్ డెలివరీ డిక్షన్ ఆ తెలుగులో ఆ పట్టు అదంతా కూడా ఎన్టీఆర్ గారు అగ్రస్థానంలో చెప్తూ ఉంటారు జూనియర్ ఎన్టీఆర్. ఎందుకంటే అతనికి ఆ తెలుగు మీద పట్టు ఉంది, పైగా ఎంత పట్టు ఉన్నా కానీ అతను ఏ స్లాంగ్ అయినా మాట్లాడగలుగుతాడు. ఇప్పుడు మనకి కొంతమంది మాత్రమే ఇట్లా చే లెక్క పెడితే కొంతమంది మాత్రమే అది ఓన్ చేసుకుని మాట్లాడగలుగుతారు, అందులో ఎన్టీఆర్ ఒక అతను. నేను తాత తాత అంటాను ఎన్టీఆర్ని. అట్లానే ఏమి లేదు, నాకు పెద్ద ఆయన దానివల్ల ఈ చిన్న ఆయన ఎన్టీఆర్ని అంటే ఆయన్ని అగౌరపరిచినట్టుంటుందని ఒక రెస్పెక్ట్ఫుల్గా ఒక తాత అని పిలిచేవాడు షూటింగ్లో. ఆ టైం నుంచి తాత తర్వాత ఎప్పుడు కనపడినా తాత అంటాను. ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడు కలవలేదు, అది ఎక్కడ నేను దేనికి కలవలేదు, అవసరం రాలేదు, కలవలేదు.